పేరు లచ్చక్క. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇయ్యాల మా నారు తెలుగు ముచ్చట్లలో కొత్త కొత్త ముచ్చట్లు ఏమున్నాయో అరుచుకుందాం పారి. దేశమంతటా గాంధీ జయంతి వేడుకలు, రాష్ట్రంలో షురు అయిన బతుకమ్మ సంబరాలు, రైతన్నను ఘోరంగా అవమానించిన ఎమ్మెల్యే, లేటుగానైనా వరద సాయం ప్రకటించిన కేంద్ర సర్కారు, ఇట్లా మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. ఇక ముచ్చట్లయిందో అరుచుకుందాం పారి. చిన్నగా మెల్లగా 2 శతాబ్దాల పాటు మన దేశాన్ని పాలించి రత్నాల్ని రాసు లెక్క ఓసి సంతలో అమ్మిన మన దేశ ప్రజలను, కరువు కాటకల్లల్లో తోసేసిన తెల్లదొరలను దేశం దాటించడానికి బగ్గనే కష్టపడ్డ గాంధీతాత జయంతి రోజు. గాంధీతాత జయంతి సందర్భంగా మన దేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో అరుచుకుందాం పాన్రీ. దేశంలో ఇలా గాంధీ జయంతి సందర్భంగా అధికార ప్రతిపక్షాలనే తేడా లేకుండా అందరూ గాంధీతాత దేశం కోసం చేసిన త్యాగాలను, స్వాతంత్రం కోసం ఆయన చేసిన సేవలను తలుచుకుంటా గాంధీతాతకు నివాళులు అయితే అర్పించిండ్రు. ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా పలువురు నివాళులు అయితే అర్పించిండ్రు. ఢిల్లీ గవర్నరు సక్సేనాతో పాటు సీఎం అతిషి సైతం మహాత్ముడికి నివాళులు అయితే అర్పించింది. ఇక మన తెలంగాణలో కూడా సీఎం రేవంత్ సారు, మంత్రి తుమ్మలతో సహా పలువురు నేతలు బాపుఘాట్ దగ్గర గాంధీజీకి నివాళులు అయితే అర్పించిండ్రు. దేశంలో నుంచి తెల్లదొరలను ఎల్లగొట్టడానికి గాంధీతాత చేసిన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమ వంటి చర్యలను అయితే గుర్తు చేసుకున్నారు. గట్లనే గాంధీజీ పాటించిన సత్యం అహింస మార్గంలో నడాలని జనాలకైతే సూచించిండ్రు. దేశంలో ఎక్కడైనా దేవుళ్ళని పూలతోటి పూజిస్తారు, కానీ మన తెలంగాణలనే పూలని దైవస్వరూపంగా భావించి పూలనే పూజిస్తాం. 9 రోజులు ఆడబిడ్డలు సంబరంగా జరుపుకునే పండుగనే బతుకమ్మ. ఇయ్యాల ఎంగిల్ పూల బతుకమ్మతోటి షురైతుంది. ఇక ముచ్చటైంది అరుచుకుందాం పాన్రి. ప్రతి 7 భాద్రపద అమావాస్య నుంచి అశ్వయుజ శుక్ల అష్టమి వరకు 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను తెలంగాణ పబ్లిక్ మస్తు ఘనంగానైతే జరుపుకుంటారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరిలోని ఆడపడుచులంతా కలిసిమెలిసి సంబరంగానైతే సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇక ఈ ఏడాది బతుకమ్మ పండుగ 2 అక్టోబర్ నుంచి వెళ్ళి 10 అక్టోబర్ వరకు అయితే జరుపుకుంటారట. 9 రోజుల బతుకమ్మ పండుగలో భాగంగా ఇవాళ తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను తీరొక్క పూలతో పేరిచ్చి బతుకమ్మ ఆడుతూ ఉయ్యాల పాటలు పాడుకుంటారు. అటెనుక నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి అమ్మవారికి నైవేద్యాన్ని అయితే సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ కోసం రకరకాల పూల తోటలు పెంపకం చేసిన రైతులు వాళ్ళు తెచ్చిన పూలతోని మార్కెట్లు అయితే కలకలలాడుతున్నాయి. ఇక రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్షాల పార్టీల నాయకులు తెలంగాణ పబ్లిక్కు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అయితే తెలిపిండ్రు. ఎవలని ఇబ్బంది పెట్టకుండా, అయిందానికి కాందానికి ధర్నాలు చేయకుండా రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలంలో పండించే రైతంటే అందరికీ లోకువేణుల్లా జై జవాన్ జై కిసాన్ అనుకుంటా అందరికంటే ముందుగా రైతన్నకే జై కొట్టేటోళ్ళున్న మన దేశంలో ఇక గీళ్ళ లెక్క ఇక రైతన్నల్ని హీనాతి హీనంగా చూసే గిటువంటి మహాత్ములు కూడా ఉన్నారుల్లా. అధికారంలో ఉన్నా కదా ఎట్లా పడితే అట్లా ఏం మాట్లాడినా నడుతా అనుకున్నట్టున్నాడు ఎమ్మెల్యే సారు. వ్యవసాయం చేసుకునే రైతన్నల గురించి టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే వేసిండు. కుక్కలకున్న విశ్వాసం కూడా రైతులకు లేదని ఎన్టీఆర్ జిల్లా తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు దారుణమైన వ్యాఖ్యలు అయితే వేసిండు. రైతుల కోసం ఎంతో కట్టబడి పనిచేస్తుంటే వాళ్ళు తనకు మద్దతుగా నిలవట్లేదని అన్నాడు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేసుకుంటా సుమారం రాత్రి దీక్ష చేపట్టిన ఆయనే మంగళవారం తిరుపూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిండు. ఆయనే సొంత పైసలతోని అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం గట్లనే సాగునీటి కాల్వల్లో పూడికలు కూడా తీపిచ్చినని అన్నాడు. ఎమ్మెల్యే కోలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనకు రైతు సంఘాలు అయితే సిద్ధమవుతున్నాయి.
ఇక ఇంతే కాకుండా నియోజకవర్గంలో మహిళా ఉద్యోగుల వాట్సాప్ నెంబర్లకు అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిట్టెల గ్రామంలో మహిళలు ప్రధాన రహదారిపై నిరసనకైతే దిగిండ్రు. కూలికపొడి నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరిండ్రు. ఇక ఇవన్నీ సాలయన్నట్టు ఆయన ఇప్పుడు రైతులను కుక్కలతోని పోల్చుకుంటా ఒక దారుణమైన వ్యాఖ్యలు అయితే వేసిండు. ఇక ఈ కథ ఇంకెంత దూరం పోతుందో చూడాలే మరి. మొన్న మొత్తం మీద రికార్డు లేకుండా పట్టు పట్టినట్టు పొట్టు పొట్టు వానలు కొట్టి వరదలు వారి రైతన్నుల పంట పొలాలు చేను చెలుకలు అయితే మునిగిపోయినాయి. ఇక కొన్ని జాగాలనైతే ఇళ్ళకు దుకాణాలకు నీళ్లు పోయి సామాన్లన్నీ పనికి రాకుండా అయినాయి. ఇలా పాపం కొంతమంది చదువుకున్న సర్టిఫికెట్లు కూడా ఖరాబ్ అయినాయి. ఇక ఇన్ని రోజుల తర్వాత కేంద్ర సర్కార్ వాళ్ళు రాష్ట్రాలకు వరద సాయాన్ని ప్రకటించారు. ఏ రాష్ట్రాలకు ఎంత సాయం చేస్తారు, ఏంది ముచ్చట అరుచుకుందాం పారి. దేశంలో మొన్న నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల పడ్డ వానలు చేపట్టి నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాలైన దాదాపు 14 రాష్ట్రాలకు కలిపి కేంద్ర సర్కారు 5,858.60 కోట్ల నిధులైతే విడుదల చేసింది. అన్ని రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సెంట్రల్ టీములు వరద నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదికల మేరకు తక్షణ సాయం కింద ఈ నిధులనైతే కేటాయించిందట. ఇక అత్యధికంగా మన ఎగువనున్న మహారాష్ట్రకు 1,492 కోట్ల రూపాయల వరద సాయం కింద కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అస్సాంకు 716 కోట్లు, గుజరాత్ 600 కోట్లు, మణిపూర్ 50 కోట్లు, త్రిపుర 25 కోట్లు, గట్లనే వెస్ట్ బెంగాల్కు 468 కోట్లు, ఇక ఆంధ్రప్రదేశ్కు 1,036 కోట్లు, తెలంగాణకు 416 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదికలు వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయబోతున్నట్లు కేంద్ర హోంశాఖనైతే తెలిపింది. మొన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగిపోవడం వల్ల 14 రాష్ట్రాలు వరద ప్రభావానికి గురైనాయి. కేంద్ర బృందాలు పర్యటించి ఇచ్చిన ప్రాథమిక నివేదికల ఆధారంగా అడ్వాన్స్గా ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు హోంశాఖ తాజాగా ప్రకటనలు అయితే పేర్కొన్నది. అయినా ఏదో ఇచ్చినవంటే ఇచ్చినవన్నట్టు ఇచ్చిన ఈ పైసలు మొన్నటి నష్టపోయిన వాళ్లకు సాయం చేయడానికి ఏమిట్లా కూడా సరిపోవు. ఇక ఈ నిధుల మంజూరి గురించి రకరకాలుగా ముచ్చట్లు పెట్టుకుంటారు పబ్లిక్. చూసిర్రు కదులా మన ఆరు తెలుగు ముచ్చట్లు ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయి కదా. రేపు గిదేయాలకు గిక్కనే కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండుర్రి ఆరు తెలుగు శనార్తి.